ఇప్పుడు నేను జేడి లక్ష్మీనారాయణ సార్ని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా సార్ ప్లీజ్. మనం మార్కెట్ కు పోతే ఏదైనా పళ్ళు కొనుక్కోవాలంటే 10 సార్లు చూస్తాం దాన్ని, మంచిగా ఉందా. మనం పిల్లోడిని ఎక్కడైనా స్కూల్ కి వేయాలా, పిల్లల్ని స్కూల్ కి వేయాలంటే మంచి స్కూల్ చూస్తాం, దవాఖానకు పోవాలంటే మంచి దవాఖానా కాదని చూస్తాం, మన ఇంట్లో పెళ్లిళ్ళు చేయాలంటే అవతలి కుటుంబం బాగుందా లేదా అని 10 సార్లు ప్రశ్నించుకుంటాం. కానీ మన ఓటుకు వచ్చేసరికి మనం దాని గురించి ఏమి ఆలోచించం. మన ఓటు అంటే మనం రాబోయే 5 సంవత్సరాలకి మన కంప్లీట్ బాధ్యతంతా ఒక వ్యక్తికి ఇచ్చేస్తున్నాం, మరి ఆ ఓటు వేసేటప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు అని మనం అందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమవుతున్నదంటే అందరు క్యాండిడేట్లు పార్టీ క్యాండిడేట్లు వస్తున్నారు, వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయో అవి మాట్లాడతారు, రేపు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా విషయం మాట్లాడాలంటే అది మా పార్టీ ఒప్పుకోవట్లేదు అంటారు. అందువల్ల ప్రజల గొంతు వినిపించాలంటే మనకు ఇటువంటి క్యాండిడేట్లు మనం అసెంబ్లీకి పంపించాలా అన్నది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా పార్టీ ఎమ్మెల్యేలు, కానీ ఇటువంటి వాళ్ళు ప్రజా ఎమ్మెల్యేలు అవుతారు. మనకు కావాల్సింది ప్రజా ఎమ్మెల్యేలు, ప్రజా ఎంపీలు కావాలి. గిరీష బరులక్క ఈరోజు చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను మీకోసం నిలబడతానని తను ఇక్కడ నిలబడిందంటే మనం అందరం కూడా గర్వపడాలి. మన ఇంట్లో ఒక పిల్ల ఈ విధంగా ముందుకొచ్చిందని ప్రతి ఒక్కరూ మనం అనుకుంటే, ఇండిపెండెన్స్ డే అంటాం మనం 26వ తారీఖు నవంబర్, ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, నేను ఈ రాజ్యాంగాన్ని మీ చేతిలోకి ఇచ్చాను, మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను మీకు ఓట్ అనే ఒక ఆయుధం ఇచ్చాను, నేను కత్తులు ఇవ్వలేదు, కటారులు ఇవ్వలేదు మీకు, మిమ్మల్ని కాపాడుకోవడానికి ఓట్ అనే ఆయుధం ఇచ్చాను. ఆ ఓటుని అమ్ముకొని మీరు బానిసలు అవుతారా, ఆ ఓటుని చక్కగా వినియోగించుకొని మీరు రాజులు అవుతారా, అది మీరే నిర్ణయించుకోండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పారు. ఇది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి మీ అందరి ప్రతినిధిగా ఈరోజు కొల్హాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క శిరీష మీ అభ్యర్థిగా నేను నిలబడతాను అని ముందుకొచ్చి, ఒక చిన్న పిల్ల 25 సంవత్సరాలు కూడా నిన్నని పాప మనందరి కోసం ముందుకొస్తుంటే మనం ఎందరికి ఆలోచించకూడదని ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఆమె చెప్పింది, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఎటువంటి సపోర్ట్ లేదు అని చెబితే ఎంతమంది సపోర్ట్ వస్తున్నారు. అందువల్ల భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించడానికి మీ అందరికీ ఒక అవకాశం ఉంది. ఈరోజు కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒక అమ్మాయి నిలబడి గెలిచింది అని చెబితే భారతదేశం పటమే మారిపోతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఓటు చేయాలని నేను అందరినీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి ధైర్యం చేసి ఆమె గుర్తు కూడా విజిల్ గుర్తు ఎన్నుకుంది అంటే మనం అందరినీ లేపడానికి విజిల్ గుర్తు ఎన్నుకున్నది ఆమె. కాబట్టి అందరం లేయాల, నిద్రలో ఉన్న ప్రజలందరూ కూడా లేయాలి. మన నిజమైన సమస్యలు మనకు తీర్చాలంటే ఇటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి. ఆమె వీడియో ఒకటి చూశాను నేను, ఆమె అన్నది, నేను డిగ్రీ చేశాను, సర్టిఫికేట్ వచ్చింది కానీ నాకు నోటిఫికేషన్ రాలేదు అని. కాబట్టి ఇంతమంది యువతరం ఉన్న చోట ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి గొంతుకలు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నుంచి మాట్లాడగలగాలి అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందరికో ఛాన్స్ ఇచ్చాం మనం, వాళ్లే మళ్ళా నిలబడుతున్నారు. ఒక్కసారి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చి చూద్దామని మీరందరూ ఒక్కసారి నిర్ణయించుకోండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్పింది, నేను ఇక్కడి నుంచి గెలుస్తాను, గెలిచిన తర్వాత నేను ఏ పార్టీకి నేను అమ్ముడు పోనని కూడా ఈ అమ్మాయి చెప్పింది నాకు. చాలా మంది ఏం చేస్తారంటే గెలుస్తారు, గెలిచిన తర్వాత వేరే పార్టీలో గెలిపోతారు. కానీ ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను గెలుస్తాను, గెలిచి నా ప్రజల గొంతుకలు నేను అసెంబ్లీలో వినిపిస్తాను అని ఈ అమ్మాయి గట్టిగా చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇటువంటి యువతరం రావడం చాలా ముఖ్యం. పార్టీ ఎమ్మెల్యేలు కాదు, ప్రజల ఎమ్మెల్యేలు రావాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, లేకుంటే పార్టీ స్వామ్యం అయిపోతుంది ఇప్పుడు. కాబట్టి అటువంటి శిరీషకు తను విజిల్ గుర్తు ఎన్నుకుంది. కాబట్టి మా వాళ్ళు కూడా ఈ విజిల్స్ తీసుకొచ్చారు చాలా. కాబట్టి మీ అందరి తరఫున ఈ విజిల్ అన్నది శిరీషకి ఇస్తున్నాం.
ఈ విజిల్ ప్రతి ఒక్కరూ కూడా తమ గుర్తుగా భావించి ఈ విజిల్ వాయించండి ఎందుకంటే మన ఆటలప్పుడు కూడా ఎంపైర్ దగ్గర విజిల్ ఉంటది ఎవరైనా తప్పు చేస్తే ఆ విజిల్ ఊతారు అదే విధంగా రేపు అసెంబ్లీకి పోయిన తర్వాత అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆ విజిల్ వేసి వాళ్ళందరినీ తప్పు అని చెప్పి శిరీష ఇక్కడ మన దగ్గర నిలబడిందని మీరందరూ కూడా గమనించాలి కాబట్టి అటువంటి ధైర్యం చేసిన బర్రెలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఉదయం నుంచి నేను తిరుగుతున్నాను నంద్యాల నుంచి వచ్చారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు అందువల్ల బయట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గం వాళ్ళు కూడా తనను సపోర్ట్ చేసి తనకు మద్దతునిచ్చి మీ అమూల్యమైన ఓటు 30వ తారీఖున ఉదయం వెళ్ళి ఆ ఈవీఎం లో 8వ నంబర్ తనది 8వ నంబరు కర్ణ శిరీష గుర్తు విజిల్ దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని ప్రకటించండి 3వ తారీఖు వచ్చే రిజల్ట్లతో 3వ తారీఖు వచ్చే ఫలితంతో మొత్తం దేశం దృష్టి ఇప్పటికే మన దేశం అంతటి దృష్టి కొల్లాపేరు మీద పడింది అందరూ ఎవరి బరలెక్క ఎవరి శిరీష ఈమె ఫలితం ఏం కాబోతుంది అని దేశం ఆశ్చర్యంగా చూస్తుంది కాబట్టి దేశం పట్ల దేశం యొక్క దృష్టి మీ అందరి మీద రావాలి మన కొల్లాపూర్ మీద రావాలంటే 30వ తారీఖున మీరు వేసే ఓటు చాలా ముఖ్యమైనది కాబట్టి యువతరం తరపున తర్వాత వచ్చేసి అందరి తరపున నేను మీ అందరికీ కోరుకుంటున్నది మార్పు రాజకీయాలు తీసుకొద్దాం యువతరం ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం మార్పు రావాలి మార్పు వస్తేనే మన జీవితాలు మారుతాయి మన పిల్లల జీవితాలు మారుతాయి వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళందరి యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి ఒక పండు ఎన్నికలు చేసుకున్నప్పుడు మనం 10 నిమిషాలు అక్కడ జరుపుతున్నప్పుడు రేపు ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆలోచించండి మీ 5 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఈ 5 సంవత్సరాల మన భవిష్యత్తుకు ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి అటువంటి క్యాండిడేట్ను నేను ఉన్నాను అని మనందరికీ ముందుకొచ్చిన శిరీషకు బర్రెలక్కకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి భవిష్యత్తు తనకు ఉండాలి మన కొల్లాపూర్ నియోజకవర్గానికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆమె విజయానికి అందరం కలిసి కృషి చేద్దామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై తెలంగాణ మల్లాడి కృష్ణారావు గారు తెలుసు మీ అందరికీ యానంలో 5 సార్లు ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఈ విషయం తెలియగానే ఆయన శిరీష బరెలకతో మాట్లాడారు మాట్లాడి ఆర్థిక సహాయం కూడా ఆయన చేశారు మళ్ళా ఎల్లుండి వస్తున్నాడు ఆయన ఎల్లుండి ఉదయం వచ్చి మళ్ళా తన సపోర్ట్ పూర్తిగా ఉంటుందని తెలియజేయడానికి మల్లాడి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వస్తున్నారు ఆయన కూడా ఎంతో అనుభవాలతో ఆయన అనుభవాన్నంతా కూడా శిరీషకి ఇప్పుడు మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక మంచి పని కోసం ఒక మంచి ఆశయంతో వచ్చిన శిరీషను బర్రెలకను మనం అందరం కూడా సపోర్ట్ చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తనల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై హింద్ జై తెలంగాణ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బర్రెలక్కను కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఒక నిరుద్యోగిని నేను ఈ తెలంగాణలో చదువుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు తెలుసా లేదా చెప్పండి కాబట్టి నిరుద్యోగుల తరపుకెళ్ళి నేను అసెంబ్లీలో పోరాడుతా నాతో పాటు నిరుద్యోగులు ప్రతి ఒక్కరిని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి నిరుద్యోగుల బాధ ఇలా ఉంటుందా అని చెప్పి వాళ్ళకి తెలియజేసేటట్టు నేను పోరాడతా కాబట్టి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తు కేసి నన్ను గెలిపించండి ఈవీఎంలో నా నెంబర్ వచ్చేసి 8 గుర్తు వచ్చేసి విజిలు అక్కడ నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ అన్న వాళ్ళు పెట్టుకున్న అవి ఉన్నాయి కదా ఫ్లవర్స్ సో అందులో ఉంటుంది అన్నమాట ఒక్కసారి నా ఫోటో చూసి ఇక్కడ కనిపిస్తుంది కదా 8వ నెంబర్ అక్కడ నా ఫోటో ఇక్కడ ఫోటో గుర్తు పేరు ఉంటుంది కర్ణ శిరీష బ్రాకెట్లో బర్రెలక్క అని ఉంటుంది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి అమ్మా ఇప్పటి వరకు 4-5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు
కానీ ఏం అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు నేను చెప్తున్నానో ధైర్యంగా మీరు చెప్పలేకపోతున్నారు అంతే. కాబట్టి ఒక్కసారి నన్ను గెలిపించండి. కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీని చరిత్రలో ఒక బ్రాండ్గా నిలబెడతా నేను. నన్ను చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బర్రెలక్కను మీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదిస్తారని నేను కోరుతున్నాను. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మీ అందరికీ సేవ చేసుకోవాలి. నేను కొన్ని సిచ్యువేషన్స్ చూశాను. దళిత బంధు అవనివ్వండి, రైతు బంధు అవనివ్వండి, అవన్నీ బాగా భూములలోకి ఎక్కువ పైసలు వస్తున్నాయి, ఏం లేని వాళ్ళకి 5,000 వస్తున్నాయి, అవునా కాదా? మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. దళిత బంధు కూడా పేద దళితుని కంటే ఉన్న దళితునికే వస్తున్నాయి. ఒక్క ఇల్లు మీద 2 ఇళ్ళు కట్టుకుంటారు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళ లాగానే ఉంటారు. నిరుద్యోగులు ఇంత చదివినా గానీ జాబులు వస్తలేదు. వాళ్లకు మాత్రం జాబులు బాగానే ఉన్నాయి ఫ్యామిలీకి, కానీ మనకు జాబులు లేక మన బతుకులు రోడ్ల పాలవుతున్నాయి. ఒక్కసారి ఓటేసి నన్ను గెలిపించండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. మన గుర్తు వచ్చేసి విజిల్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ చూపిస్తున్నాడు, ఎల్లో కలర్ లో ఉందని చెప్పి వేరే గుర్తులకు వేయకండి. నలుపు తెలుపు కలర్ లో విజిల్ గుర్తు ఉంటది. మీకు డౌట్ వస్తే ఇక్కడ బర్రెలక్క గుర్తు ఏదంటే అక్కడ చూపిస్తారు. నా ఫోటో ఉంటది, విజిల్ గుర్తుంటది, బర్రెలక్క అని క్లారిటీగా పేరుతోనే ఉంటది. మీ అమూల్యమైన ఓటు ఈ బర్రెలక్క కేసి గెలిపించండి. థ్యాంక్ యూ. చూడండి, చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, నిరుద్యోగులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక బాధ్యత తీసుకుని సార్ జేడి లక్ష్మీనారాయణ సార్కి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. మీ రాక మాకు ధైర్యాన్ని నింపింది. మీ రాక మాకే కాదు సార్, 2 తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తం యువతకు ఒక ధైర్యాన్ని మీరు ఇచ్చారు సార్. మీ గొప్ప మనసుకు, మీ ఇచ్చినటువంటి సమయాన్ని మేము నిజంగా కూడా రానున్న తరాలకు మేము ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, స్టూడెంట్స్ మీ ఇళ్ళలో చెప్పండి, మీ తాతలకు, మీ నాన్నలకు, మీ అమ్మలో, మీ చక్కల చెల్లకు చెప్పండి. అందరూ యూట్యూబ్ చూడకపోవచ్చు, అందరూ ఒకసారి గట్టిగా విజిల్ అందరూ. ఈ సౌండ్ అనేది ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ వరకే కాదు, అసెంబ్లీ వరకు వినిపించాలి. ఊదుతారా అంత గట్టిగా? అసెంబ్లీ గోడలు బట్టలు కావాలి. నిరుద్యోగతను ఎత్తుకుంటే ఎత్తుంటది అనేది ఊదాల గట్టిగా ఊదండి. థ్యాంక్ యూ. సార్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నేను ఊదుతున్నానే, ఇది అసెంబ్లీ వరకు వినపడాలన్నావు కదా. బర్రెలక్కకి గజమాలతో సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసి కోరుతున్నాం. తదుపరి కెమెరా
I'm gonna go to the